Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చైతన్యకే కాదు టాలీవుడ్‌కు సమంత గుడ్ బై. నిజానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి నాగ చైతన్య సమంతల విడాకుల వ్యవహారం జనం నోళ్ళలో నానుతోంది. అసలు సినిమా, టీవీ, మోడలింగ్ తదితర ప్రలోభాల విలాసాల రంగుల రంగాల్లోనే కాదు విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి. కాకపోతే సెలబ్రిటీల విడాకుల మీద కాస్త ఎక్కువ చర్చ సాగుతూ ఉంటుంది. ఆమెతో చైతన్య బంధం తెగిపోయినట్లే. మ్యూచువల్ కాన్సెంట్తో డైవర్స్కు అప్లై చేసుకుని ఈ దఫా కౌన్సిలింగ్ కూడా జరిగిందట. నాగార్జున కాస్త చక్కబెట్టే ప్రయత్నం చేసినా ఇక అది మళ్ళీ అతుక్కునే దశ దాటిపోయింది. అంతేకాదు ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారు కదా. సమంత వచ్చే నెల మొదటి వారం నుంచి ఇక ముంబైలో ఉండబోతోంది. అంటే తను బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతోంది అని అర్థం. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ సక్సెస్ ఆమె మెదడుకు బాగా ఎక్కేసిందని, ఈ విడాకుల వ్యవహారం తర్వాత ఇక టాలీవుడ్ ఆఫర్లు వచ్చినా సరే చేయడం ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్నదట. పైగా బాలీవుడ్ లింక్స్ బాగా బలపడ్డాయట ఈ మధ్యలో. వాస్తవానికి ఆమెకు ఇప్పుడు చేతిలో శాకుంతలం తప్ప వేరే సినిమాలేవీ లేవు. నాగ చైతన్య సిన్సియర్ లవర్ అని, సమంతే తన చుట్టూ చేరిన ఓ పిచ్చి సర్కిల్ కారణంగా లేనిపోని కొత్త భ్రమలను పెంచుకుని బంధాలని ఎంచుకుని ఇంకా ఏవేవో మాయల్లో పడి చైతన్యతో తెగదింపులు చేసుకుంటోందనే అభిప్రాయం ఫిలిం నగర సర్కిళ్లలో ఉంది. తన పర్సనల్ మేకప్ మ్యాన్ ఒడిలో తలపెట్టి పడుకొని ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టినప్పటి నుంచే ఆమె దారి మారిపోయిందని సూచన. కానీ అక్కినేని ఫ్యామిలీ అనే ట్యాగ్ కారణంగా ఆమె ఏది పడితే ఆ పాత్ర చేయకుండా కట్టిపడేసినట్లుగా ఉండి ఉక్కిరిబిక్కిరవుతోందని, అందుకే బంధాలు తెంచుకుని రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతోందని మరో అభిప్రాయం. సర్లేండి, ఇవన్నీ ఇండస్ట్రీలో కామనే. నాటి మహానటి నుంచి ఈనాటి దాకా బోలెడు మంది జీవితాల్ని చదివాం, చూశాం. సీన్ కట్ చేస్తే అవును, మరో 2-3 ప్రముఖ జంటల వైవాహిక జీవితాలు అటో ఇటో అంటున్నారు. నిజమేనా? పోనీలేండి, ఏవేవో రూమర్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఒకసారి నాగార్జున పరిస్థితి చూస్తే మాత్రం ఒక కోణంలో ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి సమంతతో చైతన్య పెళ్లి నాగార్జునకు మొదట్లో ఇష్టం లేదు. తనకు సమంత తత్వం గురించి కొంత తెలుసు, అందుకే వద్దన్నాడు. కానీ చైతన్య ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాను, కానీ సమంత కావాల్సిందే అనేసరికి అంగీకరించక తప్పలేదు. తీరా చూస్తే అది ఇప్పుడు పెటాకులైపోయింది. విడిపోవడానికి ఆమె ఎంత డిమాండ్ చేస్తున్నదనే అంశంలోనూ బోలెడు భారీ అంకెలు వినిపిస్తున్నాయి. లవ్ స్టోరీ హిట్ అయితే సరే, లేకపోతే చైతూ సినిమా కెరీర్ కూడా ఒడిదుడుకుల్లో పడవచ్చు. అఖిల్ అంతే, హీరోగా ఎస్టాబ్లిష్ కావడం లేదు. తన పెళ్లి కూడా అప్పట్లో నిశ్చితార్థం జరిగి బ్రేక్ అయినట్టుందిగా. అసలు నాగార్జున మొదటి వివాహమే ఓ ఫెయిల్యూర్. తర్వాతే కదా అమల వచ్చింది తన జీవితంలోకి. ఇక హీరోగా తన కెరీర్ ముగింపుకి వచ్చేసినట్లే కనిపిస్తోంది. బిగ్ బాస్ తప్ప జనం ముందుకు వచ్చే ప్రాజెక్టులేమీ చేతిలో ఉన్నట్లు లేదు. కరోనా దెబ్బకు స్టూడియో ఆర్థిక పరిస్థితి ఆగమాగం. మరిక ఫ్రస్ట్రేషన్ ఉండక ఇంకేముంటుంది? ఎంత చెట్టుకు అంత గాలి. బయటికి కనిపించిన సౌఖ్యమేమీ ఉండదు చాలా సెలబ్రిటీల కుటుంబాల్లో. అసలు తనే కాదు, ముఖ్యమైన తెలుగు సినిమా సెలబ్రిటీల ఫ్యామిలీల్లో కుటుంబ జీవనాలు కుదురుగా ఉండడం లేదు. ఆ కారణాల చర్చలోకి వెళితే ఇక అది తెగదు, వడవదు. డబ్బు, పాపులారిటీ, రంగుల ప్రపంచం, విలాసాలు, విచ్చలవిడితనం, వాట్ నాట్. నడమంత్రపు సిరి తగిలిన నాయకులు, వాళ్ళ వారసులు కూడా అంతే కదా. కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావు. అంతే తేడా.